కెరీర్ మొదలు పెట్టడం మంచి హిట్స్ తో మొదలు పెట్టి తర్వాత వర్స ఫ్లాప్స్ ను కెరీర్ లో పూర్తిగా డౌన్ ఫాల్ అయిన హీరోలలో నారా రోహిత్ కూడా ఒకరు. బాణం అనే డిఫరెంట్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ హిట్ కొట్టకపోయినా కానీ మంచి లాంచింగ్ మూవీగా ప్రశంసలను సొంతం చేసుకోగా రెండవ సినిమా సోలోతో సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. దాంతో నారా రోహిత్ కెరీర్ టర్న్ అవుతుంది అని అంతా అనుకున్నట్లే వరుస సినిమాలను కమిట్ అయిన నారా రోహిత్ హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా కొంతకాలం వరుస సినిమాలను చేస్తూ వచ్చాడు. అందులో చాలా వరకు ఏది కూడా హిట్ గీతను దాటలేకపోయాయి. వరుస ఫ్లాప్స్ ల ఎఫెక్ట్ వలన మధ్యలో వచ్చిన రౌడీ ఫెలో, జో అచ్యుతానంద, ప్రతినిధి లాంటి మంచి సినిమాలు కూడా ఫ్లాప్స్ ఫ్లో వలన బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచగా అప్పుడప్పుడు స్పెషల్ క్యామియోలు చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్. రీసెంట్ టైమ్ లో హీరోగా కొత్త సినిమాలేవి కమిట్ కాలేకపోతున్న నారా రోహిత్ ఇప్పుడు తనను తాను పూర్తిగా మార్చుకుని తన బాడీని టోటల్ గా తగ్గించుకుని కొత్త లుక్ తో తన అప్కమింగ్ మూవీని మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడట. అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అని చెప్పుకుంటున్నారు. తనతో మొదటి సినిమా తీసిన డైరెక్టర్ దంతలూరి డైరెక్షన్ లో 1971లో యుద్ధం సమయంలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. యుద్ధంతో పాటు ప్రేమ కథ కూడా అల్లుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యిందని, కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉంటే ఈపాటికే మొదలు అయి ఉండేదని అంటున్నారు. కానీ ఇయర్ ఎండ్ లో సినిమాను మొదలు పెడతారని టాక్ ఉంది. ఇక ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించబోతున్నారని చెప్తున్నారు. అది ఎంత అనేది క్లియర్ గా తెలియకపోయినా కానీ ప్రస్తుతం ఉన్న నారా రోహిత్ మార్కెట్ కి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. మినిమం లో మినిమం 20-25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా భారీ లెవెల్లో తెరకెక్కుతుందని చెబుతుండటంతో ఈ సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వడం ఖాయమని అంతా ఆశిస్తున్నారు. మరి నారా రోహిత్ అనుకున్నట్లే ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.